హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ స్టేటస్ చూద్దాం ఈ ఫ్లైఓవర్ విమానాశ్ర ద్వారం నుండి కేసరపల్లి వైపు వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే ఈ ఫ్లైఓవర్ కూడా ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు పూర్వం చూసుకుంటే కేసరపల్లి వైపు నుండి విమానాశ్రయం వరకు జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతుండేవి అప్పుడు ఈ ట్రాఫిక్ సమస్య కూడా అధిక అధిగమించడానికి విమానాశ్రయం సమీపంలో ఫ్లైఓవర్ ఒకటి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏని కోరగా వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణానికి సర్వే నిర్వహించి దానికి పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ప్రజెంట్ దీనికి సంబంధించిన పనులు అయితే ప్రజెంట్ చాలా స్లోగా అయితే జరుగుతున్నాయి వన్స్ ఈ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అయితే ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుంది అలాగే పూర్వం ప్రమాదాలు కూడా జరిగి ఉన్నాయి కాబట్టి ప్రమాదాలు కూడా చాలా వరకు అధిగమించవచ్చు ప్రమాదాలు జరగకుండా తొలుత ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అడ్డంకులు లేకుండా జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లని అయితే నిర్మించారు ఎయిర్పోర్ట్ సమీపంలో సర్వీస్ రోడ్డు సీసీ డ్రైన్ పనులు కూడా ఆ పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి ముందు ఆ పనులు కంప్లీట్ చేసి ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్